అండి, వెల్కమ్. ఈరోజు నేను మీకు లో క్యాలరీ హెల్దీ డైట్ చేసి చూపించబోతున్నాను. మిల్లెట్స్ కిచడీ అండి, అరికలు అండి, అరికల కిచడీ. అరికల్ని హాఫ్ అన్ అవర్ పాటు 2-3 సార్లు కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. దీనికి ఉద్దిపప్పు, ఆవాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, బే లీఫ్ అండి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, నిమ్మకాయ, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన అల్లం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టొమాటో ముక్కలు, తరిగి ఉంచుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలు, పసుపు, సాల్ట్, 1 టీ స్పూన్ అవసరమవుతాయి. 1 బౌల్ తీసుకుని అందులో పెసరపప్పు నీళ్లు పోసి 15 నిమిషాల నుంచి అరగంట పాటు నానబెట్టాలి. ఇది సేమ్ బిర్యానీ లాగుంటుందండి. పెసరపప్పు వేయడం వల్ల కిచడీ అంటాం. స్టవ్ను వెలిగించుకొని కుక్కర్ ఉంచుకోండి. అందులో 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. నూనె క్వాంటిటీ మీరు తగ్గించుకోవచ్చు. ఇందులో ఉద్దిపప్పు, ఆవాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోండి. అల్లం ముక్కలు కూడా వేయండి. బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు, పుదీనా ఆకులు కూడా అందులో వేసుకోండి. ఒకసారి అన్నింటినీ బాగా కలుపుకొని అందులో కట్ చేసిన మన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆలు కూడా వేసుకోవచ్చు. అన్నింటినీ బాగా కలుపుకోండి. తరిగిన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అన్నింటినీ కలుపుకోండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు వడపోసుకొని అందులో వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి.
ఇది హై ఫైబర్ డైట్ అండి. బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచిది. ఇప్పట్లో వృద్ధులకు కూడా మిల్లెట్స్ తీసుకోమంటున్నారు కదా, సిరిధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచిదండి, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇప్పుడు అరికలని నీళ్లు లేకుండా బాగా వడకట్టుకోవాలి. చేత్తో బాగా పిండి వాటర్ అంతా డ్రైన్ అయ్యేటట్లు చేసుకొని అరికల్ని కుక్కర్లో వేసుకోండి. ఈ కిచడీ ఏ సిరిధాన్యాలతో అయినా చేసుకోవచ్చండి, విధానం అంతా ఒకటే. బాగా కలుపుకోండి. రెండు గ్లాసుల అరికలకి 4 గ్లాసుల నీళ్లు పోస్తున్నానండి నేను. అంటే 1 గ్లాసుకి 2 గ్లాసుల నీళ్లు వేయాలి. ఇప్పుడు వాటర్ని అందులో యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. రుచికి సరిపడినంత ఉప్పుని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టడమే. కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి. ఉడికాక కుక్కర్ మూత తీసి చూస్తే సిరిధాన్యాల కిచడీ, అరికల కిచడీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండండి, చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, తప్పకుండా మీరు ఈ మిల్లెట్స్ కిచడీ చేసుకొని ట్రై చేసి చూడండి. తిని నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్.